అది May 2nd 2011 ప్రపంచమంతా గాఢ నిద్రలో ఉంది. తెల్లారేసరికి అందరి నోట ఒకటే మాట, లాడెన్ చనిపోయాడంట. 9/11 సూత్రధారి, అమెరికాకు మోస్ట్ వాంటెడ్ పర్సన్. ఎట్టకేలకు అమెరికా అనుకున్నది సాధించింది. ఒక పక్క అమెరికన్లలో ఆనందం, మరో పక్క ఎక్కడో అనుమానం. ఇది నిజమేనా? నమ్మవచ్చా? నిజమే అయితే ఎలా జరిగింది? వంటి పలు ప్రశ్నలు వేసుకున్నారందరూ. చివరికి అమెరికన్ నేవీ సీల్స్ లాడెన్ను పాకిస్తాన్లోని అబోటాబాద్లో మట్టుపెట్టారని వార్త దవానంలా వ్యాపించింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక అనుమానాలు. అసలు ఆపరేషన్ ఎలా సక్సెస్ చేశారు తెలుసుకోవాలనే కుతూహలం, అది ఇప్పటికీ ఒక మిస్టరీనే. అయితే 6 సంవత్సరాల తర్వాత ఒసామా బిన్ లాడెన్ 4వ భార్య అయిన అమల్ ఆ చీకటి రాత్రి అసలు ఏం జరిగిందో పూసగుచ్చినట్లు చెప్పింది. ఇప్పటికే క్యాథీ స్కాట్ క్లార్క్ మరియు ఆండ్రియన్ లెవీ అనే జర్నలిస్టులు రాసిన ది ఎక్సైల్ ది ఫైట్ ఆఫ్ ఒసామా బిన్ లాడెన్ అనే పుస్తకాలలో 9/11 మాస్టర్ మైండ్ గురించి చెప్పడం జరిగింది. ఒసామా భార్య అమల్ చెప్పిన ప్రకారం యుఎస్ మిలిటరీకి చెందిన బ్లాక్ హాక్ హెలికాప్టర్ ఒసామా కాంపౌండ్ లోపల ల్యాండ్ అయింది. ఆ ఇంట్లో అప్పటికే గత 6 సంవత్సరాలుగా వారు నివసిస్తున్నారు. సీల్స్ ఒక్కో అడుగు ఆ ఇంటికి చేరువవుతూ ఉన్నారు. ఒసామా బిన్ లాడెన్ 3 భార్యలు, వారి పిల్లలు వచ్చిన ఉపద్రవం నుంచి తప్పించుకునే ప్రయత్నం మొదలుపెట్టారు. అమల్ మాటల్లో, నేను నా కొడుకు హుసేన్తో అతని పక్కన నిలబడడానికి నిరాకరించాను, కనీసం నా కొడుకునైనా కాపాడుకోవాలనే తపన నాది. ఆ రోజు లాడెన్ ఎటువంటి ముందస్తు వ్యూహరచనలు చేయలేదు. ఇప్పటిలాగే లాడెన్ తన దగ్గర కొంత యూరో కరెన్సీ తన అండర్వేర్కి కుట్టుకుని ఉన్నాడు. దాంతోపాటు తన సహచరుల ఫోన్ నంబర్లు ఉన్నాయి. ఎవరో పథకం ప్రకారమే తన గురించి సమాచారం ఇచ్చారని అర్థమైపోయింది. మొత్తానికి నేవీ సీల్స్ మా రూమ్ దగ్గరకు వచ్చేశారు. నేను వారిని ప్రతిఘటించాను. సీల్స్ నా కాలిలో షూట్ చేశారు. నేను స్పృహ తప్పాను. నేను తిరిగి స్పృహలోకి వచ్చేసరికి ఒసామా విగత జీవిగా పడి ఉన్నారు. నేను వెంటనే హుసేన్ను దగ్గరకు తీసుకున్నాను. నేను లాడెన్తో సాగించిన జీవితం అంతా ఒక్కసారిగా కళ్ళ ముందు తిరిగింది. సీల్స్ చెప్పినట్టుగా విన్నాను. లాడెన్ బాడీ పక్కన కూర్చున్న సీల్స్ ఒక్కొక్కరిని పిలవడం మొదలుపెట్టారు. కూతుళ్ళు సుమయ, మిరయం మరియు లాడెన్ 2వ భార్య ఖరియాలను అడిగి లాడెన్ చావును కన్ఫర్మ్ చేసుకున్నారు. లాడెన్ బాడీతో పాటు కుటుంబ సభ్యులను తీసుకొని సీల్స్ డౌన్ స్టేర్కి వచ్చారు. రెప్పపాటులో జరిగిన ఈ ఘోరం ఎప్పుడు ఎవరితో చర్చించకూడదు అనుకున్నాను అని చెప్పుకొచ్చింది లాడెన్ భార్య అమల్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.